हेलो एवरीवन एपीपीएससी चेयरमैन नियामक अदी ग्रेट इनिशिएटिव जून गवर्नमेंट चुनपी एपीपीएससी बोर्ड चेयरमैन नियमितने वाल ग्रूप टू यानी ग्रूप वन यानी असल ग्रूप टू एपड़ पड़ता ग्रूप वन पैस्थिंद अयोमय स्थित नेको मरी अयोमया की फुल स्टाप गवर्नमेंट आफ् आंध्र प्रदेश निर्णय तस्क जी अनुराधा रिटायर्ड आईपीएस आफीसर अनुराधा गारिनी ఇక మీద ఇప్పటి నుంచి ఏపీపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టబోతా ఉంది. ఇక మీదట గ్రూప్ 2 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ చాలా స్పీడ్ పొందుకుంటుంది. ఎందుకంటే కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి. మరి అదే కవలో గ్రూప్ 4 గాని జెఎల్ గాని డిఎల్ గాని మనకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇవన్నీ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే ఏపీపీఎస్సీ చైర్మన్ లేనందువల్ల మరి ఇప్పుడు గౌతమ్ సవంగ్ గారు ఉన్నారు. మరి గవర్నమెంట్ మారిపోవడంతో రిజైన్ చేసి వెళ్ళిపోయినారు. అందువల్ల అన్ని రకాల పోస్టులు పెండింగ్ పడిపోయినాయి. మరి అనురాధ గారికి చాలా మంచి పేరు ఉంది, ఒక నిజాయితీ పరవాలి అనేసి. కాబట్టి ఖచ్చితంగా ఈ అనురాధ గారి చైర్మన్ ఏపీ చైర్మన్గా అన్ని రిక్రూట్మెంట్స్ కూడా త్వరగానే నిర్వహిస్తారనేసి మనం అందరం కూడా ఆశిస్తాం. మరి గతంలో అనురాధ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గాను మరి హోంశాఖ సెక్రటరీగాను పనిచేసిన అనుభవం ఉందన్నమాట. సో ఇంతకుముందు గౌతమ్ సవంగ్ గారు కూడా ఐపీఎస్ ఆఫీసరే, ఇప్పుడు అనురాధ గారు కూడా ఐపీఎస్ ఆఫీసరే. ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వస్తే ఖచ్చితంగా ఏపీపీఎస్సీ బోర్డులో అందరికీ న్యాయం జరుగుతుంది, మంచి కలుగుతుంది. ఈ యొక్క గుడ్ ఇనిషియేటివ్ అనేది మనందరం కూడా ఆహ్వానిస్తాం. సో మరి ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ గారికి మనందరి తరఫున మనందరం కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.